ఇది దారితత్వైతే నిపోతానే ఉన్నాం. దారితో ఎంత కష్టం జరుగుతుందో తెలియదు. ఈ జ్ఞానము తపన లేని వాళ్ళకు కాదు, నా భక్తాయ భక్తి లేని వాళ్ళకు కాదు. నువ్వు విని నీ సమాధానాన్ని నువ్వు వింటున్నావు, అందరు సమాధానాన్ని నువ్వు వింటున్నావు, అవునా? అప్పుడు నువ్వు 8000 సంవత్సరాలు చేయకుండా మూని చెయ్యి. ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ. దిస్ ఇస్ ఎ క్లాస్ సిన్స్ క్లాస్ అని 100,000,000,000 పుస్తకాలు చదివినా ఈ బ్రెయిన్ నో వేకెన్సీ అని చెప్పదు. నేర్చుకున్న కొద్ది నేర్చుకున్న శక్తి పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేర్చుకోవాలని ఉత్సాహం పెరుగుతుంది. నేర్చుకున్న నేర్చుకుంటే ఎంత నేర్చుకుంటా ఆ ముందు వెళ్ళిపోతాయి. ఓకే, గుడ్ గుడ్. తర్వాత ఎవరికైనా డౌట్ ఉంటే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోండి. ఒకళ్ళకొకళ్ళు చూరా చూ, మరి సమస్య వచ్చినప్పుడు తెలియదు. ఇక్కడ సర్వభూత ఆశయ స్థితి, సర్వ ప్రాణానికి ఆశ ఉంది, ఇది ఉంది, ఎట్టుకులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి నాలో. ఓకే బాబు, నాకేం తెలియకపోయినా నాకు నాకు కూడా కొంచెం తెలుసు. ఓకే, ఎందుకంటే నేను భారత రామాయణాన్ని చదవకపోయినా శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. సందేహం లేకుండా స్పష్టంగా తెలుసుకుంటే అవసరమా? అన్నాడు పసిది తదాత్మానం. నేను నిండుగా ఉన్నాను, నాలో అని మాత్రం వెలుతులేదు. నేను నిండుగా ఉన్నాను, నామా సత్యంలాగా కనబడింది. అవునా? కళ్ళలో జరుగుతున్నప్పుడు అది కళ్ళలాగా అనిపించిందా, సత్యంలాగా అనిపించిందా? అది సత్యమే అనిపించింది. కనుకొచ్చే ముందు ఆలోచించు. బంధువులు వంటింట్లో పెడితే మీ అమ్మ అప్పుడే ఒక ఆటోలో పెట్టుకున్నా. అజ్ఞానంతో సమానమా, జ్ఞానంతో సమానమా? పెరుగుతుందా? మరి బాబా నేను కోరుకున్నావా, నేను కోరుకుంటున్నానా? బాధపడటం వల్ల ప్రయోజనం ఉందా? జ్ఞానం తెలుసుకుంటున్నా అందరి దగ్గర చెబుతున్నాడు కదా, ఆ జ్ఞానం గుర్తొచ్చి అప్పుడు గుర్తొచ్చినట్ట ఎంత ఆ విధంగా ఉందా? ఇంకెక్కుందా? సో ఇది చక్కగా రిలాక్స్డ్ గా ఆనందంతో మనం మనం తెలుసుకునే విషయం కానీ, ఎందుకంటే ఒకసారి మరణం ఉంటే ఆ మరణం ఎప్పుడు వస్తుంది తెలియదు కాబట్టి నేడు వాళ్ళు వస్తా. మరి చదువు 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 లేదు, చచ్చి 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 చావలే చావునే. అప్పుడు మీరు టైం తెలిసిందా, టైం తెలిసిందా, క్లాస్ లో టైం తెలిసిందా, చదివి టైం తెలిసి చెప్పేసాడు కదా. నేను అసలు నా వయసు అంత ఉంటుందో కరెక్ట్ గా డౌట్ రిమూవ్ డౌట్స్ డౌట్ డౌట్ దట్ ఇస్ గో ఫర్ ఫార్వర్డ్ అండర్స్టాండ్. అర్థం అవుతుందా లేదా? అనుమానాలు పోయినప్పుడే మరి అంతటి వాడు చెప్పిన మాటను మీరు ఎప్పుడన్నా నమ్మారా? నమ్మలా? అనంతమైన శక్తి నిలువ ఉందంటే ఎప్పుడన్నా నమ్మారా? మరి అంతటి వాడు చెప్పిన మాటే నమ్మకపోతే నేను చెప్తే మాత్రం నమ్ముతారా? పైకి పైకి తలెత్తినప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఉరిగి భయపడతాము అని మెత్తపడుతూ సర్వశక్తులు కోల్పోయి నరకాన్ని అందిస్తున్నా నన్ను. మీరు పిచ్చివాడు అంటారా, తెలియదు వాడు అంటారా? మన మనసు ఖాళీగా ఉండదు కాబట్టి మీకు తెలియ దానికని
మనం చదువుకునేటప్పుడు కన్నా ఏమైనా ప్రశాంతత తగ్గుతుందా పెరుగుతుందా? ప్రశాంతత తగ్గితే ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ తగ్గుతుందా పెరుగుతుందా? కాన్సన్ట్రేషన్ తగ్గితే మెమరీ పవర్ తగ్గుతుందా పెరుగుతుందా? మీరు తెలుసుకుందామా వద్దా? జ్ఞానం ఉంటే ఏ పొరపాటు చేస్తున్నామో స్పష్టంగా తెలుసుది. ఒక మాట పోగొట్టుకోకుండా ఉంటే తెలివిని పోగొట్టుకోకుండా ఉంటే ఓకే వాటిని క్షణి